గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని గురుకుల పాఠశాలల్లో సమస్యలు అధికమవుతున్నాయి. సమస్యలతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. అధికారులను ఆదేశించినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారమవ్వడం లేదు. తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 72 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో యథావిధిగా సోమవారం రాత్రి విద్యార్థులకు శనగపప్పు క్యాబేజీ కూర పెట్టినట్లు ప్రిన్సిపాల్ కె. చంద్ర శారద తెలిపారు. ఓకే మేడం గారు, మీ పేరు చెప్పండి. మేడం గారు, ఏం జరిగింది? ఏంటి, ఎంతమంది విద్యార్థులు వచ్చారు ఇక్కడికి? ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? అంత బాగానే ఉన్నారు సార్. కొంతమంది పిల్లలకి బాగాలేదు, మెడికల్ ఆఫీసర్స్ చెప్పి మార్నింగ్ పిలిపించాం సార్. ఎంతమందికి అయిందండి ఇలాగా ఫుడ్ పాయిజన్? 604 మెంబర్స్ ఉంటారు సార్. ఫుడ్ పాయిజన్ కాదు సార్, ఇండైజెషన్ సార్. ఇండైజెషన్ అండి. ఎంతమంది మొత్తం? అసలు అయితే పొద్దున్న అయితే 10 మంది సార్. వీళ్ళు పిల్లలు కదా సార్, వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు ఎంతమంది తీసుకొచ్చారు హాస్పిటల్? 49 మెంబర్స్ తీసుకొచ్చారు. ఎంతండి? 49 అండి. అదే మేడం, అండైజేషన్ కారణం అండి మేడం. ఎంతమంది అండైజేషన్ కారణం ఉంటుంది కదా, ఎంతమంది ఏదో సాక్తో రుత్తునే అని చెప్పి ప్రారంభిస్తుంది మేడం హాస్పిటల్ కానీ పిల్లలు. రోజు పెట్టి మెనూ పెట్టారండి పిల్లలకి? ఏం పెట్టారు మేడం? నైట్ ఏం పెట్టారు? రాత్రి శనగపప్పు క్యాబేజీ తిన్నారు సార. అది అయ్యుండొచ్చు, రెగ్యులర్గా పెట్టారు సార్. అదే వెయిట్ చేస్తున్నాం సార్, పిల్లలు చెప్తారు సార్. మేమైతే స్కూల్లోనే ఉంటాం సార్. నేను కూడా వచ్చాను కనుక్కోవాలి. చెప్పండి. కాదు, నేను కూడా వచ్చాను కనుక్కోవాలి. చెప్పండి. బాగా మేడం గారు నేను అడుగుతున్నారు. అంటే మీరు ఈ మధ్య ఏమైనా పర్యవేక్షించారా, లేదా గతంలో కూడా క్యాంటీన్ బాగోలేదని ఆరోపణలు వచ్చినాయి, అప్పటి నుంచి అన్నా మీరు ఏమైనా దాటి మీద చర్యలు తీసుకున్నారా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంఈఓగా చేస్తున్నారు? నా పేరు బి అబ్బాయి అండి. నేను మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. గత 7 సంవత్సరాల నుంచి ఇదే మండలంలో పనిచేస్తూ ఉన్నాను. రీసెంట్గా శనివారం మేము అంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, 10th క్లాస్ సంబంధించి బేసిక్ ఎగ్జాము. దాని నిమిత్తం శనివారం మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. ఎగ్జామ్స్ బాగా జరిగేటట్టుగా 77 మందిగా ఎగ్జామ్ రాసేట్టుగా మేము చర్యలు తీసుకుని జరిగింది. అంటే ఒకసారి ఆఫ్లైన్ పెట్టడం చెప్తాను. అంటే హాస్టల్లో ప్రజెంట్ అయితే
ఫుడ్ సంబంధించి ఇబ్బంది అయిందని చెప్పేసి అని ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్కి 53 మందిని తీసుకురావడం జరిగింది. ఫుడ్ డైజెషన్ అయిందని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అయితే మేము దాని నిమిత్తం హాస్పిటల్ పర్యటన ఉంది. ఇండైజెషన్ అదే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి అంటున్నారు అండి. అదే మెను ఇంకా కనుక్కోలేదు, అంత దూరం వెళ్ళలేదు. ఫుడ్ ఇండైజెషన్ అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పటికే కనుక్కుంటా ఉండవు. 54 మంది తీసుకొచ్చి ఇక్కడ వామిట్స్ వచ్చాయని చెప్పి జాయిన్ చేయడం జరిగింది. అయితే మాకు ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం మాకు అంటే యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ ఈ టైపు వాతావరణం మేము మానిటరింగ్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి మానిటరింగ్ చేస్తుంటుంది. హాస్టల్ సంబంధించి మానిటరింగ్ అంటే సపరేట్గా సోషల్ వెల్ఫేర్ కాబట్టి డిఎస్ఓ గారు ఆ వింగ్లో ఉంటుంది సార్. అది కాబట్టి ఒకవేళ పైనుంచి డైరెక్షన్ వస్తే మేము డైరెక్షన్ బట్టి వెళ్ళాలంటే వెళ్తాము. ఇదండి మా సైడ్ నుంచి విద్యాశాఖ తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది.